ఇప్పుడు గజల్స్ కూడా నాకు చిన్నతనం నుంచి కూడా తెలిసిన కూడా నాతో నాకు బాగా అతను పెరిగిన వయసు అంతా కూడా నాకు తెలుసు. ఎందుకంటే తాడేపల్లి అతను పాలకొల్లు, తాడేపల్లిగూడలో వాళ్ళ పెదనాన్నగారు ఉంటాం, వాళ్ళందరూ నాతోటి కలిసిన కుటుంబ సభ్యులు అవటం చిన్నప్పటి నుంచి తెలుసు. అతని క్యారెక్టర్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. చాలా చక్కగా టెంపుల్స్ విషయంలో కానీ లేదా హిందూ ధార్మికమైన ఆలోచన కానీ కమ్మటి తెలుగులో గజల్స్ని అందించడంలో కానీ ప్రపంచం అంతా అతను తిరిగాడు. చాలా చక్కటి ఉంది ఉద్దేశం. నేనైతే అతను రూమ్లో రికార్డ్ చేసే పరిస్థితి ఏదైతే వచ్చిందో అతని మీద ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రని నేను చాలా క్లియర్గా భావిస్తున్నా. అది ఎట్లా రికార్డ్ అయింది? వేరే మహిళ రికార్డ్ అయిందంటే కావాలని కుట్రే, అది మసాజ్. సరే, మీతోటి నేను వాదించదలుచుకోలేదు, నా అభిప్రాయం నేను చెప్పాను. మీరు ఏదైనా డిస్కషన్ ఉంటే ఆఫ్టర్ దీని తర్వాత మనం కావాలంటే నేను కూడా మీకంటే గట్టిగా బయట మాట్లాడగలను. దయ ఉంచి మీడియాలో కనుక నేను ఒక సాంప్రదాయమైన భాషలో మీతోటి మాట్లాడాలా, అందుకు ఈ మైక్ ఆన్లో ఉండగా నేను చక్కగా మాట్లాడితే అంతకు మించి వద్దు. లేదు లేదు, ఆ ప్రస్తావన ఓన్లీ ఇది ఒకటే. అది మంద కాదు కదా, వాళ్ళ ప్రైవేట్ యాక్టివిటీ అది. ఇది నాకు తెలీదు, ఇప్పుడేది మీ ద్వారా తెలుసుకున్నా. ఎవరికి నేను తెలుసుకుంటా? లేదు లేదు, అఫీషియల్ అయ్యి ఉండకపోవచ్చేమో. ఇక నాకైతే ఐడియా లేదు. మరి ఓకే, ఉంటే తప్పనిసరిగా పరిశీలిస్తాం అతని మీద కూడా ఆరోపణలు రుజువును బట్టి. థ్యాంక్ యూ.